ఐదు సంవత్సరాలలో ఏ పథకాన్ని రూపొందించినా ఏ పథకాన్ని అమలు చేసినా అది ప్రజల కోసమే నిరూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలి అని రుజువు చేసి వెళ్ళాడు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేసాడు రాజశేఖర్ రెడ్డి ఎంత రుణం ఉంటే అంత రుణం ఒకేసారి 2 లక్షలు ఉన్నా 4 లక్షలు ఉన్నా మాఫీ చేసిన మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు మహిళలకు పావుల వడ్డీకే రుణాలు ఇస్తే ఎంత మంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోగలిగారు ఎంత మంది పేద పిల్లలు ఫీస్ రీయింబర్స్మెంట్ ద్వారా డాక్టర్లు ఇంజనీర్లు పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు ఈ రోజు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఏమిటి పరిస్థితి అని కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్లపాది అప్పుల పాలైపోతుంది కదా అని రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంత మంది పేదవాళ్ళు పైసా ఖర్చు లేకుండానే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పెద్ద పెద్ద వైద్యాలు అది కూడా ఉచితంగానే చేయించుకున్న రోజులు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉంటే 5 ఏళ్లలో 46 లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు కట్టిన మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు 5 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగానే ఉన్నారు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఏం చేశాడు కనీసం కోసి పట్టణానికి ఓ హాస్పిటల్ కట్టారా 5 సంవత్సరాల నుంచి ఆసుపత్రి కడుతూనే ఉన్నారు కదా ఇంతవరకు పూర్తయిందా బస్ డిపో ఓపెన్ చేశారు కనీసం బస్సులన్నా తిరుగుతున్నాయా మరి ఏం చేసినట్టు ఈ పాలమూరు జిల్లాకు కనీసం 1 ఎకరాకైనా నీళ్లు పారించాడా కేసీఆర్ గారు ఏ ప్రాజెక్టు చేసినా రాజశేఖర్ రెడ్డి గారు చేసినట్టు కదా 90% పనులు రాజశేఖర్ రెడ్డి గారు చేసి వెళ్తే మిగిలిన 10% పనులు కూడా చేయడం కేసీఆర్ గారికి చేత కాలేదు కదా అసలు కేసీఆర్ గారి చేత మోసపోని వర్గం ఇంకా ఏదైనా మన రాష్ట్రంలో మిగిలిందా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇస్తున్నాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా లేకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3016 రూపాయలు ఇస్తానన్నాడు కదా ఇస్తున్నాడా అల్లుడొస్తే ఏడబండాలా అన్నాడు కదా అంతకు ముందు ఎప్పుడు అల్లుడు రాలేదు పాపం అల్లుడొస్తే ఏడబండాలా ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కదా ఎంత మంది కట్టాడు ఎవరికైనా వచ్చిందా 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చాడా పోడు పట్టాలన్నాడు ఇచ్చాడా 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా మైనారిటీలకు ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు ఇచ్చాడా ఉచిత ఎరువులు అన్నాడు ఇచ్చాడా అసలు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు ఈ తమ్ముడు చెప్తున్నాడు రుణమాఫీ లేదు వ్యవసాయం చేసుకుందామంటే ఆసరా లేదు ఉద్యోగాలు లేవు ఉన్నదల్లా మద్యమే అని మద్యం మాత్రం ఏరులై పారుతుంది కదా తెలంగాణ దేంట్లో అభివృద్ధి చెందింది మంచినీళ్ళు ఉన్నా లేకపోయినా మద్యం మాత్రం ఫుల్లుగా ఉంది మద్యం అమ్ముకునే పైసలతో ఈరోజు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని నడుపుతున్నాడు మద్యం అమ్మకాలు ఎంత పెరిగినాయో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా అంత పెరిగినాయి అంటే కేసీఆర్ గారు మెదడుకు ఎక్కడం లేదు ఆడవాళ్ళకి గౌరవం ఎలాగో లేదు కనీసం రక్షణ కూడా లేదు సరే ఆడవాళ్ళకి ఎలాగో రక్షణ లేదు కనీసం చిన్న పిల్లలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలకు కూడా రక్షణ లేదు అంటే వాళ్ళను కూడా రేప్ చేసి చంపేస్తున్నారు అంటే ఇక కేసీఆర్ గారు ఉరేసుకొని చచ్చిపోవాలి అది కూడా హైదరాబాద్ లాంటి నగరంలో చిన్న బాలికను రేప్ చేస్తే ఆ రేప్ చేసింది కూడా ఎమ్మెల్యేల కొడుకులు మంత్రుల మనవళ్ళు అయితే ఆ రేప్ చేసిన వాహనం కూడా ప్రభుత్వ ఇన్నోవా వాహనం అయితే ఏం చేశాడు కేసీఆర్ గారు ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా ఉద్యమప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఆడవాళ్ళ తిక్కు చూస్తే తోలు తీస్తా గుడ్లు పీకుతా అన్నాడు కదా మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాళ్ళ ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు ఏమైనా పీకాడా లేదు కదా పాపం ఆ చిన్న బాలిక ఆధారం లేకుండా పాపం సాక్ష్యం చెప్పడానికి కూడా బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు రేప్ చేసిన వాళ్ళేమో జైళ్లలో బిర్యానీ ప్యాకెట్లు పెడుతున్నారు వాళ్ళకు ఉండగా నిలబడుతున్నారు నాయకులు తప్ప పాపం బాధితులకు ఎక్కడ అందగా నిలబడుతున్నారు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు నడి రోడ్డు మీదనే లాయర్లు నరికి చంపితే ఎవరు అడిగారు ఎవరు మాట్లాడారు ఈ రోజు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నడుస్తుంది తెలంగాణలో ఇల్లు కాలిపోయి ఒకడేడుస్తే చుట్ట కాల్చుకోవడానికి నిప్పు లేక ఇంకొకడు ఏడ్చాడట
వరదలొచ్చి లక్షల ఎకరాలలో ఉన్న పంట నష్టం జరిగింది. వరదలొచ్చి వేల ఎకరాలలో ముంపుకు గురై పాపం వాళ్ళు నష్టపోయారు. ఆ ప్రాంతంలో ఉన్న పశువులైతేనేమి, ట్రాక్టర్లైతేనేమి, సామాన్లైతేనేమి మొత్తం కొట్టుకుపోయాయి. లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. కొంతమందికి అయితే ఇల్లు కూడా కూలిపోయాయి. ఎంతో మంది ఇళ్లలోకి నీళ్లొచ్చాయి. కానీ కేసీఆర్ గారు ఎక్కర్నన్నా ఆదుకున్నారా? వాళ్ళ గురించి ఏమో పట్టింపు లేదు గాని ఇప్పుడు అప్పులు ఎలా తెచ్చుకోవాలి అని మదన పడుతున్నాడు కేసీఆర్ గారు. దానికోసం కేబినెట్ మీటింగ్లు పెట్టి ఇప్పుడు అప్పులు తెచ్చుకోవడం ఎలా, ఏ బ్యాంకును కాలు పట్టుకుంటే ఇంకా అప్పులు ఇస్తారు అని మదన చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఎందుకని? ఎందుకంటే ఇంకా అప్పులు తెచ్చుకుంటే ప్రజల పేరు చెప్పి, ప్రాజెక్టుల పేరు చెప్పి మళ్ళీ కమిషన్ తినొచ్చు కదా. అదే సంక్షేమ పథకాలు చేస్తే కమిషన్లు వస్తాయా? ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తే, ఆరోగ్యశ్రీ పథకం చేస్తే, మీకు రుణమాఫీ చేస్తే కేసీఆర్ కు కమిషన్లు రావు కదా. అందుకే కదా చేయటం లేదు. కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడితే, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, మిషన్ భగీరథ అని ప్రాజెక్టు కడితే, పాలమూరు రంగారెడ్డి అని ప్రాజెక్టు కడితే ఆ కాంట్రాక్టర్ తో కుమ్మక్కయ్యి కోట్లకు కోట్లు కమిషన్లు తినచ్చు. అదే కదా చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 80% ప్రాజెక్టులు, కాంట్రాక్టర్లు మొత్తం కేసీఆర్ గారి ఒక్క పార్ట్నర్ కే ఇస్తున్నాడు కేసీఆర్ గారు మెగా కృష్ణారెడ్డికి. ఏ ప్రాజెక్ట్ అయినా అదే మనిషికి ఇస్తున్నాడు. ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ కాంట్రాక్ట్ అయినా ఒక్క మనిషికి ఇవ్వడము ఎంత విడ్డూరం! ప్రపంచంలో ఎక్కడా జరగదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒక్క మనిషికి 80% ప్రాజెక్టులు ఇవ్వడం అంటూ జరగలేదు. కానీ మన రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ గారి మనిషికే ఎందుకు ఇస్తున్నాడు కేసీఆర్ గారు? ఎందుకంటే కేసీఆర్ గారి పార్ట్నర్ మెగా కృష్ణారెడ్డి కాబట్టి. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా దాంట్లో కేసీఆర్ గారి కుటుంబానికి వాటా వస్తుంది కాబట్టి. పట్ట పగలే కేసీఆర్ మెగా కృష్ణారెడ్డి మన రాష్ట్రాన్ని దోచుకుంటుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయా? 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగిందే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ప్రశ్నించాయా? ఈ 8 సంవత్సరాలుగా ఒక్క హామీ అయినా నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేదు కేసీఆర్ అని కాంగ్రెస్ బీజేపీలు ప్రశ్నించినాయా? ఈ 8 సంవత్సరాలుగా అన్ని ప్రాజెక్టులు మెగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నావు కేసీఆర్ అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రశ్నించినాయా? ఈ 8 ఏళ్ళు కేసీఆర్ ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది అంటే దానికి కారణం చేతగాని ప్రతిపక్షం. ఈ డబ్బులను లూటీ చేయడంలో కేసీఆర్ గారి పాపం ఎంతుందో అంతే పాపం కాంగ్రెస్ బీజేపీ పార్టీకి కూడా ఉంది. అందుకే చెప్తున్నాం, వర్షానికి భయపడతారా కోక్సి ప్రజలు? వర్షానికి భయపడతారా? నేను భయపడను. రాజశేఖర్ రెడ్డి బిడ్డ పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రతిపక్ష పార్టీలుగా ఎంత ఫెయిల్ అయ్యాయో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ఒకటే ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినాకనే కదా. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక్కటే కదా ఈ రోజు ప్రజల పక్షాన నిలబడింది. ఈ రోజు ప్రజల పక్షాన నిలబడిన పార్టీ ఇంకేదైనా ఉందా? ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న పార్టీ ఇంకేదైనా ఉందా? ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రమే ఈ రోజు ప్రజల పక్షాన నిలబడింది, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది. ఈ రోజు మేము పార్టీ పెట్టి పాదయాత్రలు చేస్తుంటే ఎందుకు పాదయాత్రలు చేస్తున్నారని అడుగుతున్నారు కదా. ఇందుకే చేస్తున్నాం, ప్రజలకు సమస్యలు ఉన్నాయి అని ఎత్తి చూపడానికే ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాం. ప్రజల సమస్యలపై మేము పోరాటం చేస్తున్నామని ప్రజలకు నమ్మకం కలిగించడానికే ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాం. ఎండంటే ఎండనక, వానంటే వానక ఈ రోజు పాదయాత్రలు చేస్తున్నది. ప్రజల పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిలబడి ఉంది అని మీకు చెప్పడానికే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు అండగా నిలబడుతుంది అని మీకు హామీ ఇవ్వడానికే ఈరోజు పాదయాత్ర చేస్తుంది. మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట. బంగారం లాంటి రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏమైంది? ఏం చేశాడు కేసీఆర్ గారు? 4 లక్షల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ అన్నారు, ఎవరికైంది బంగారు తెలంగాణ? కేసీఆర్ కైంది బంగారు తెలంగాణ. ఎవరికైంది బంగారు తెలంగాణ? మెగా కృష్ణారెడ్డికి అయింది బంగారు తెలంగాణ. ఎవరికైంది బంగారు తెలంగాణ? టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అయింది బంగారు తెలంగాణ. ఇక్కడ ఎమ్మెల్యేకి అయింది బంగారు తెలంగాణ.
టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు అయింది బంగారు తెలంగాణ, మీకు అయిందా బంగారు తెలంగాణ? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అప్పు లేని వాడు ఇంకా మిగులున్నాడా? బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశారు కదా. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా. ఒక మాట చెప్తాను వినండి, టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లోనంట. ఈ మాట సొంతంగా కేసీఆర్ గారే స్వయంగా చెప్పిన మాట, పేపర్లలో వచ్చిన మాట. టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లోనంట 860 కోట్ల రూపాయలు కూర్చుందట. ఎంత? 860 కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లో ఉందట. ప్రతి నెల దానికి వడ్డీయే 3 కోట్ల రూపాయలు వస్తుందట. ఎంత? ప్రతి నెల 3 కోట్ల రూపాయలు వడ్డీ. ఆ వడ్డీయే ఇప్పటికి 25 కోట్ల రూపాయలు అయిందట. అంత డబ్బుతో ఏం చేసుకోవాలో కేసీఆర్ గారికి అర్థమే కావటం లేదట.